ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 21వ తారీఖున మేము అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాము అని చెప్పి డేట్ ఇచ్చాం. ఆ 21వ తారీఖు డేట్ కూడా ఎందుకు ఇచ్చాము అని అంటే, కారణం నీకు టైం ఇవ్వడానికి. 25కి 25 మంది ఎంపీలు రాష్ట్రం మొత్తం ఒక తాటి మీద నిలబడి అవిశ్వాస తీర్మానం పెడితే ఒక సంకేతం పోతుంది. ఆ సంకేతం ఇవ్వడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి టైం ఇవ్వడం కోసం మార్చి 21వ తారీఖు దాకా డేట్ ఇచ్చాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, అంతకన్నా ముందైనా పెట్టడానికైనా నేను సిద్ధమే, నువ్వు పెట్టమంటే నేను పెడతా. 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడదాం, అవిశ్వాసం పెడదాం. నువ్వు పెట్టమంటే నేను పెడతా, నువ్వు మద్దతి, లేదా నువ్వు పెట్టు నేను మద్దతు ఇస్తా. 25కి 25 మంది ఒక తాటి మీద నిలబడి అవిశ్వాసం పెడదాం. దాని తర్వాత 25కి 25 మంది పార్లమెంటు చివరి రోజున మూకుముడిగా 25కి 25 మంది మొత్తం రాష్ట్రమంతా రాజీనామా చేద్దాం, ఒక తాటి మీదకి వచ్చి. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కేంద్రం మీద, దేశం మొత్తం చర్చనీయాంశం జరుగుతుంది. దేశం మొత్తం ఎందుకు ఆంధ్ర రాష్ట్రం ఒక్క తాటి మీద నిలబడి ఎందుకు చేస్తా ఉందని చూస్తారు.